ఇలా వారు టిఆర్ఎస్ పార్టీతోనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ నెలకు 2000 రూపాయల పెన్షన్ వస్తా ఉంది, బీడీ కార్మికులకు వృత్తి వస్తా ఉంది, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కింద ఆడపిల్ల పెళ్లికి 100000 రూపాయలు వస్తా ఉన్నాయి, ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ వస్తా ఉంది. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి, మన గ్రామం నుంచి నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టికెట్ కావాలని అడిగింది. ఇప్పుడు రామలింగారెడ్డి గారు పాపం 2 సంవత్సరాలకు ఆరోగ్యం బాగలేక ప్రాణం బాగలేక అని చచ్చిపోయింది. చచ్చిపోయిన మనిషిని రోడ్డు మీద తీసిపెడతామా మనం? మనం ఆ కుటుంబానికి ఆసరగా ఉండాలా వద్దా? ఆ కుటుంబం చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టుకొని కాపాడుకునే బాధ్యత మనం ఎవరైనా చేయమా? ఇవాళ మనిషి సడన్ గా చనిపోతే అందరం ఇంత ఆసరైతాం. ఇవాళ ఇక్కడ మీ నాయకుడు మాకు టికెట్ కావాలి టికెట్ కావాలన్నారు. అరే నాయన 4 రోజులు ఒప్పుకోబట్టు, ఆయన అడ్మిట్ లో చనిపోయిండు, వాళ్ళ కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, నిన్ను కూడా గౌరవిస్తామన్నాడు. నిన్నటిదాకా కేసీఆర్ జయన్ పాటలు పెట్టిండు, హరీష్ రావు జయన్ ఫోటో పెట్టుకున్నాడు, ప్రభాకర్ అన్న మంచి నాయకుడు అన్నాడు. నిన్నటిదాకా మేమందరం మంచోళ్ళమే, ఇక ఇలా టికెట్ ఆయన చనిపోయిండు ఆయన భార్యకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కాపాడతామంటే మేము చెడ్డలు అయిపోతాను. నిన్నటిదాకా మా ఫోటోలు పెట్టుకున్నాడు, బొమ్మలు పెట్టుకున్నాడు, టికెట్ ఇవ్వన్నాడు, ఇక టికెట్ ఇవ్వకపోగానే అయిపోయినా బొమ్మలు మారడేనా కొద్దికి కొద్దికి? ఇంత ఇంత అన్యాయం ఉంటుందా? అంటే టికెట్ ఇస్తే మంచోళ్ళం, టికెట్ ఇవ్వకపోతే చెడ్డోళ్ళం. ఎవరమైనా మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇంట్లో ఇంటి యజమాని చనిపోతే ఇచ్చిపెట్టుకుంటావా? ఆ కుటుంబాన్ని మనం కాపాడుకొని నిలబెట్టుకునే బాధ్యత ఇవ్వాలి మన మీద ఉండదా? 4 రోజులు ఒక్కబెట్టు నీకు భవిష్యత్తు ఉంటుంది అంటే కూడా ఈరోజు ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసమో దయచేసి మీరే ఆలోచించండి. గ్రామస్తులుగా ఇలా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఆ ఇల్లును ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదనే వదిలిపెట్టి ఇక మన పని మనం చేసుకుంటున్నాయి. కనీసం ఓ మర్యాద పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయా? మరి నిన్నటిదాకా జై అంటే ఇవాళ నై అంటే ఎట్లయితే? ఇది దయచేసి మీరు కూడా ఆలోచించాలి గ్రామస్తులని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను విషయాలు అడిగింది, మా దుర్గకాశంలో లింగాన్ని ఉండగా కొన్ని ఇండ్లు ఇచ్చిండు, అప్పుడు మొత్తం కావాలి అందరికి కలిసి కావాలన్నారు, తప్పకుండా చేయించే బాధ్యత నాది.